హిందూ మతంలో వాస్తుశాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మన చుట్టూ ఉండే విషయాలు జీవితంపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. సాధారణంగా డబ్బుతో పాటు చాలా వస్తువులను పర్సులో ఉంచుకుంటారు, కానీ కొన్ని వస్తువులను పర్సులో ఉంచుకోవడం మనపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, దేవుడి ఫోటోతో సహా ఈ నాలుగు వస్తువులను పర్సులో అస్సలు పెట్టుకోవద్దని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం. వాస్తు ప్రకారం పర్సులో ఏ దేవుడి ఫోటో పెట్టుకోకూడదు. పర్సులో దేవుడి ఫోటో ఉండటం వల్ల అప్పుల భారం పెరుగుతుందని నమ్మకం. దీని ద్వారా జీవితంలో చాలా అడ్డంకులు ఉంటాయని నమ్ముతారు. చనిపోయిన వ్యక్తి ఫోటో పెట్టకూడదు. చనిపోయిన మన కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం వారి ఫోటోలు మన పర్సులో పెట్టుకుంటూ ఉంటాం. అయితే చనిపోయిన వ్యక్తులు లేదా బంధువుల ఫోటోను పర్సులో ఎప్పుడూ ఉంచకూడదు. వాస్తుశాస్త్రంలో దీనిని అరిష్టంగా పరిగణిస్తారు. ఇలా చేసే వ్యక్తి ఆర్థికంగా అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా కొనుగోలు చేసిన తర్వాత బిల్లులను పర్సులో ఉంచుకుంటారు. పాత బిల్లులను పర్సులో పెట్టుకోవడం వాస్తుశాస్త్రంలో అశుభం. ఇలా చేసిన వ్యక్తి లక్ష్మీదేవిని రాకుండా చేస్తుందని చెబుతారు. పర్సు లోపల కీస్ ని ఎప్పుడూ ఉంచకూడదు. వాస్తు ప్రకారం కీని పర్సులో ఉంచుకోవడం జీవితంలో ప్రతికూలతను కలిగిస్తుంది. ఇది ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది.